Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka case lo maro twist. CBI ఏం చేయబోతోంది? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు బాగా సీరియస్ అయింది. దర్యాప్తు మొదలుపెట్టి 4 ఏళ్లైనా ఇంతవరకు దర్యాప్తు పూర్తి చేయలేకపోవడం ఏంటంటూ మండిపడింది. దర్యాప్తు ఏ దశలో ఉందో వెంటనే తమకు ఒక సీల్డ్ కవర్లో తెలియజేయాలని సిబిఐని ఆదేశించింది. అలాగే దర్యాప్తు అధికారిని ఎందుకు మార్చకూడదో చెప్పాలంటూ సిబిఐ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ కేసులో నిందితులు అనుమానితులతో పాటు దర్యాప్తు అధికారుల బృందంలోని కొందరి వైఖరిపైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దర్యాప్తు అధికారుల్లో కొందరు ఇప్పటికే అరెస్ట్ అయిన వారిపై వచ్చిన ఆరోపణల మీద మాత్రమే దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఆరోపణలను మాత్రం పట్టించుకోవడం లేదు. మర్డర్ కేసులో అప్రూవర్గా మారిన A4 దస్తగిరి ఆరోపణల ప్రకారమే విచారణ చేస్తున్నారంటూ ఎంపీ, ఆయన తండ్రి పదే పదే ఆరోపిస్తున్నారు. దస్తగిరి అండుకో చెప్పినట్లు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తదితరులు ఆడుతున్నట్లు ఎంపీ అండుకో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దస్తగిరి అండుకో ఎంపీ తదితరులపై ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో తులసమ్మేమో వివేక కుటుంబ సభ్యులపైన అనుమానాలు వ్యక్తం చేశారు. తన అనుమానాలకు తగ్గట్లు కొన్ని ఆధారాలను కోర్టు ముందుంచారు. అయినా సిబిఐ వాటిని పరిగణలోనికి తీసుకోలేదు. అందుకనే కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని నానా గోల జరుగుతోంది. ఎంపీ తులసమ్మ ఆరోపణలను సిబిఐ ఎందుకు పరిగణలోనికి తీసుకోవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని తులసమ్మ లాయర్ సుప్రీంకోర్టులో చెప్పారు. ఇలాంటి వివాదాల కారణంగానే కేసు దర్యాప్తులో వేగం కనబడడం లేదు. ఈ విషయంపైనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ అధికారులను మారిస్తే కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. 4 ఏళ్లుగా దర్యాప్తు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కొత్త అధికారి నియమిస్తే ఇంకెంతకాలం పడుతుందో. రెండు వైపులా వినబడుతున్న ఆరోపణల ఆధారంగా అనుమానితులందరినీ విచారిస్తే సమస్య ఉండదు. కానీ దర్యాప్తు మొత్తం కొందరి చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటే విచారణ ఎప్పటికీ పూర్తి కాదని అర్థమవుతోంది.